శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరు నమస్కారం, నేను మీ సందరెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి ఏప్రిల్ 9, 2024 సంవత్సరం. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా తెలుగు నూతన సంవత్సరమైనటువంటి ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కువైట్లో రేపే రమదాన్ పండుగ, అదేనండి రంజాన్ పండుగ. ఈ రమదాన్ పండుగ సందర్భంగా ఈద్ అల్ ఫితర్ ప్రార్థనలు అయితే కనుక ఉదయం 5:43 ప్రారంభమవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఈద్ అల్ ఫితర్ పండగ సందర్భంగా, అనగా రంజాన్ పండగ సందర్భంగా, కువైట్లో ఉన్న మన భారతదేశానికి సంబంధించినటువంటి రాయబారి కార్యాలయం వాళ్ళు ఒక సర్క్యులర్ని జారీ చేశారు. రేపు అనగా ఏప్రిల్ 10 బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి మరియు ఎంబెసీకి సెలవుదినంగా ప్రకటించారు. అయితే ఎమర్జెన్సీ కౌన్సిలర్ సేవలు ఏవైతే ఉంటే కనుక అవి మాత్రం మెయిన్ ఎంబెసీలో కొనసాగుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అవి కాకుండా మిగతా సేవలన్నిటికీ రేపు సెలవుదినంగా ప్రకటించారు. అయితే వైట్ పాస్పోర్ట్ల కోసం రేపు ఎవరికైనా అపాయింట్మెంట్ ఉంటే కనుక బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలకి వాళ్ళు మరుసటి రోజు అనగా 11 వెళ్ళవలసి ఉంటుంది. కువైట్లోని విద్యా మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నటువంటి ఒక ఇంజనీర్కి 24,000 దినార్లు చెల్లించాలని చెప్పేసి న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే ఒక ఇంజనీర్ విద్యా మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నాడు. అయితే మే 2022 అతనికి జీతాలు అయితే కనుక అందట్లేదు. దానికి వాళ్ళు ఏదో రీజన్స్ చెప్పారు, పని సరిగ్గా లేదనో లేదంటే సంథింగ్ ఏదో రీజన్స్ చెప్పి జీతాలు అయితే చెల్లించట్లేదు. అయితే అతను ఉద్యోగుల నుంచి తీసేశారంటే ఉద్యోగుల నుంచి తీయలేదు. అలాగే ఆయనకి ఏదైనా పనిష్మెంట్ ఇచ్చారా లేదంటే జీతం ఏదైనా కట్ చేశారంటే ఏమీ లేదు, కానీ జీతం మాత్రం రావట్లేదు. దీంతో ఆయన కోర్టుని ఆశ్రయించాడు. కింది స్థాయి కోర్టు ఇతనికి కేసును కొట్టేసింది. దాని తర్వాత ఇతను అప్పీల్ కోర్టుకి ఇతనికి వెళ్ళారు. అప్పీల్ కోర్టులో దీనికి సంబంధించిన వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఇతనికి 24,000 కువైట్ దినార్లు చెల్లించాలని చెప్పేసి ఆదేశాలు ఇతనికి జారీ చేసింది. అయితే ఇతనికి ఎందుకు రాలేదు అనేసి అంటే ఒక వాదన ఏమిటంటే ఇతను పనిచేస్తున్నటువంటి సంస్థలో ఇతను పై అధికారి ఎవరైతే ఉన్నారో అతనికి ఈయనకి మధ్య ఉన్నటువంటి విభేదాల కారణంగా ఈ విధంగా చేశాడు పై అధికారి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈయన ప్రమోషన్ లిస్టులో ఉన్నాడంట ప్రస్తుతానికి, ఎవరికైతే ఇప్పుడు జీతాలు రాలేదు ఆయనకి. సో ఆ కారణం చేత ఇతనికైనా ప్రమోషన్ వచ్చిందనుకోండి అతనికి ఈక్వల్గా అవ్వచ్చు, లేదంటే అతన్ని తొలగించవచ్చు. కాబట్టి అతను కావాలనే ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా చేశాడని చెప్పేసి ఈ విచారణలో తెలిసింది. కువైట్లో ఉన్న ప్రవాసీ కార్మికులకి వైద్య సేవలు అందించడం కోసం చెప్పేసి కువైట్లో మరొక ఆరోగ్య కేంద్రం అయితే కనుక అందుబాటులోకి వచ్చింది. అహ్మదీ హెల్త్ జోన్లో ఉన్నటువంటి ఫహీల్లో ప్రవాస కార్మికుల కోసం చెప్పేసి ఒక వైద్య కేంద్రాన్ని అతనికి అందుబాటులో తీసుకొచ్చారు. ఇది ఉదయం 7 నుంచి రాత్రి 12 వరకు అందుబాటులో ఉంటుంది. అయితే ఇక్కడికి వెళ్ళే వాళ్ళు తప్పనిసరిగా ముందస్తుగా అపాయింట్మెంట్ అయితే కనుక తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది బార్కోడ్. సో బార్కోడ్ తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ ఈ బ్లడ్ టెస్టులు ఎక్స్రేలు అవి తీయడం జరుగుతుంది. దాని తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే కొత్తగా కువైట్కి వచ్చి లేదంటే అకామాలు రెన్యువల్ చేసుకోవాలని చెప్పేసి మెడికల్కి వెళ్తారు కదా, అలాంటి వాళ్ళకి ఇక్కడ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మిగతా రెసిడెన్సీ విభాగం వాళ్ళు అయితే కనుక చూసుకుంటారు. సో ఏదైనప్పటికీ ఈ 18 నెంబర్ వీజా అంటే సూన్ వీజా కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ముఖ్యంగా వైద్య సేవలు అందించడం కోసం చెప్పేసి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలియజేస్తున్నారు. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య దాడులు గత సంవత్సరం అక్టోబర్ 7 ప్రారంభమయ్యాయి, అంటే ఇప్పటికి సుమారుగా 6 నెలలు అయితే కనుక దాటింది. అయినా ఇంతవరకు దాడులు అయితే ఆగలేదు. ఈ ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో గడిచిన 24 గంటలు సుమారు 153 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 32,705గా ఉంది. ఇందులో చిన్నపిల్లలు వచ్చి 14,500 మంది ఉండగా ఆడవాళ్ళు వచ్చి 9,560 మంది కూడా ఉన్నారు. అలాగే మొత్తం గాయాలు పాలైన వారి సంఖ్య ఇప్పటివరకు సుమారుగా 75,993గా ఉన్నట్లు గాజాకు సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు గణాంకాలు విడుదల చేశారు. ఫ్రెండ్స్, మొన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, మన సబ్స్క్రైబర్ ఒకరు ఇండియా నుంచి కువైట్కి వచ్చినప్పుడు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో లగేజ్ మారిపోయిందని చెప్పేసి, అయితే దాని తర్వాత ఆయన మళ్ళీ తిరిగి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఈ ఇండిగో ఆఫీస్ ఏదైతే ఉంటుందో, ఎందుకంటే వాళ్ళు ఇండిగో విమానం ద్వారా వచ్చారు, సో ఆ ఇండిగో విమాన సంస్థ ఏదైతే ఉంటుందో ఆ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కలవడం జరిగింది. అక్కడ ఈయనకి ఏదైతే బై మిస్టేక్ వేరే వాళ్ళకి సంబంధించిన లగేజ్ వచ్చిందో ఆ లగేజ్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు ఆఫీస్లో. అలాగే అక్కడ ఈయనకు సంబంధించిన లగేజ్ ఉందంట, సో దాంతో ఆయన లగేజ్ తెచ్చుకున్నారు. సో మీరు ఎప్పుడైనా సరే ఎయిర్పోర్ట్లో మీకు సంబంధించిన లగేజ్ కనుక మిస్ అయినట్లయితే ఆ విమానయాన సంస్థ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఆఫీస్ కంపల్సరీ ఎయిర్పోర్ట్లో ఏదైనా ఉంటుంది, వారిని కాంటాక్ట్ చేసినట్లయితే మీ లగేజ్ మీకు దొరకడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 270.63 రూపాయలుగా ఉంది. అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం గత కొద్ది రోజులుగా క్రమంగా పెరుగుతూ వచ్చి భారీ స్థాయిగా పెరిగి ప్రస్తుతానికి కువైట్ చరిత్రలోనే ఇంతవరకు ఎప్పుడూ లేనటువంటి ధరలకు అయితే చేరుకుంది.
కువైట్ ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకుల్ వతియాలో ఉన్న షాప్ నెంబర్ 121 ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెల్ సోలమన్కి అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఎంత ఉందో తెలిసిన నిన్నటితో పోల్చుకుంటే బాగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. నిన్న 22 క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ ధర 22 దినార్ల 100 పిల్స్గా ఉండింది. ఇవాళ ఉదయానికి 22 దినార్ల 250 పిల్స్కి చేరుకుంది, అంటే 22 దినార్ల రూపాయికి చేరుకుంది. ఇవాళ సాయంత్రం అయ్యేటప్పటికి 22 దినార్ల 400 పిల్స్కి చేరుకుంది. అంటే నిన్నటికి ఇవాళకి ఎంత తేడా ఉంది చూడండి, సుమారుగా 300 పిల్స్ వరకు అయితే పెరిగింది. సో కువైట్ చరిత్రలో ఇది హైయెస్ట్ రేట్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 23 దినార్ల 600 పిల్స్గా ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉండే అప్డేట్స్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోమని చెప్పండి. అప్పుడే మనం పెట్టిన డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.